జాతర గురించి మాట్లాడడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టారహో అయ్యా వీరభద్రస్వామి జాతర కాంట్రాక్ట్ నమ్మే నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను జాతర ఇంత చక్కగా జరగాలి స్వామి చాలా ఆపే హే లైన్ లో ఉన్నాం కదా ఓవర్ గా రెచ్చిపోకు ఏ పోలీసా ఎత్తిన సల్పం పోయా ఏంటయ్య ఇది అదా ఉదయానే చొక్కతో పాటు ముక్క భోజనం అందుకే పళ్ళు పొడుచుకుందాం తెచ్చా అవునా పరేశ్వరులు బో మాట్లాడుకు పరేశ్వరులు బో వారిని మనకన్నా ముందు మన బావలు బామ్మర్దలు వచ్చేసారు ఆ రాజోలు రాజుగాడు బొబ్బర్లంక బారుగా వచ్చేసావా మూసులు కూర్చోరా అమలాపురం అబ్బులు కోసత్త అరే మాడికి మాయా ఏడు మావయ్య నాకన్న ముందు వచ్చేసావు ఓ మాట చెప్పినవచ్చు కదా ఓ మాయా రే దీని జోలికి రాకండి సార్పుగా ఉంది సీరేస్తది జాతర పనులన్నీ మొదలయ్యాయి ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు మీరు జరగాలంటున్నారు మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఇదేం బొరుగు వ్యాపారం కాదు అదే రాసిస్తామని చెప్పాంగా ఈ వైపున్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని అరే కూర్చోండియ్యా మీరు కూర్చోండియ్యా మీరేమంటారు కలెక్టర్ గారు చాలాపో ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా కొబ్బరి చెట్టు మీద కాకి వాలింది తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతంలో కూడా మాట్లాడి గుంపది వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలియదు ఈ ఊరికి తెలియదు ఆ తర్వాత మీ ఇష్టం బయట ఏంటాడే వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా కూర్చున్న మన వాళ్లలో ఒక్కడు కూడా లేవకూడదు ఎత్తి కట్టిన పంచను కూడా దించకూడదు ఈ జాతర జరుగుతా అన్నా దిగులు పడకండి ఈ జాతర తప్పకుండా జరుగుతుంది ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు మనందరం చల్లగా ఉంటాం సరే చాలా సంతోషం వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా అన్నా నువ్వు లేచి నిలబడ్డావు లేచి నిలబడ్డమే కాదు పంచ కూడా కిందికి దించేసా సరే సరే వాగిన చాలు మూసుకుని కూర్చో నేనే చెప్పి నేనే కృష్ణమూర్తి మర్యాద గౌరవం భయం చెప్పిరావు తానుగా వస్తాయి ఒకసారి వచ్చాయనుకో దాన్ని ఆపను లేవు అడ్డుకొను లేవు మీరేమంటారు వీర్రాజు కలెక్టర్ సార్ మీరు పెద్దవారు మీకంతా తెలుసు కానీ ఒక్క విషయం సార్ ఈ జాతర మిగతా ఊళ్లలో లాగా ప్రతి ఏడాది జరగట్లేదు పదేళ్లకోసారి జరుగుతోంది సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకోటి కోసం ఎక్కడో బతుకుతూ జాతర ఎప్పుడు జరుగుతుందా అని గుండెల నిండా ఆశతో నా వాళ్లు ఊరికి తిరిగొచ్చే రోజుసారది ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన ఊళ్ళో ఉన్న వాళ్ల తాపత్రయమే ఈ ఊరినింకా పచ్చగా ఉంచుతోంది సార్ దయచేసి కాదనకండి ఎండనక వాననక కాయకష్టం చేసుకునే వాళ్లు తన కడుపును పుట్టిన వాళ్లతోనూ తనని కనిపించిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సార్ ఇది కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్ అంతెందుకు సార్ అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు మంచి నిర్ణయం తీసుకోండి ఈ జాతరని జరిపించండి అదే కుదరదండి నాటగాడుతున్నారా ఎంత సీరియస్ మ్యాటర్ ఇది వీళ్ళు జాతర జరిపిస్తారు ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు అక్కడ కొట్టుకు చేస్తారు ఎవడు సమాధానం చెప్పి మంచినీరు కావాలా వద్దు మరి జాతర కావాలి 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 చెప్పండిరా చెప్పండి చెప్పండిరా సత్యమూర్తి కుటుంబం వీర్రాజు కుటుంబం యూ మాయా బాగు చూపించొస్తాను స్వస్తి శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ త్రయోదశి బుధవారం శ్రీ వీరరాజు పత్రికలో వేయకూడని పేరు వేశారండి బావోయ్ రే వెళ్ళు రే చూపించకరా రే బావా అయ్యో వీడికి మామూలు రోజు చెవులు ఈ సౌండ్ లో ఏమి పడుతుందో ఏమో ఈ పత్రిక బరువుగా ఉంది నేను పట్టుకుంటాను అల్లుడు వేలడ్డం తీమోయ నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే తీయమని చెప్తున్నానా కోపడగలడు ఎవరికైతే పత్రిక ఇచ్చాము వాళ్ళందరూ లైన్ లో కూర్చోబెట్టి ఇంకతో పేరు చెప్పేద్దాం పత్రికలో పేరేశారా పేరుకైనా ఉండనివ్వు
చేస్తాండి బాబు. జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిందానివి, ఇలా మంచి రోజును ఏడుస్తారా? ఓయ్ ముసలయ్య, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబబ్బులు పెడుతున్నావు? నువ్వు సంతోషంగా ఉన్నావా అయ్యా? సరియ్యా, ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా? ఎప్పుడు నీ మొఖంలో నవ్వు ఉంటది, కానీ సంతోషం ఉందయ్యా. నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్న పిల్లడి కాదయ్యా. బాబు వీర్రాజు, అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, నువ్వే ఒంటరివాడి అయిపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్లి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మేం మాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతర జరుపుకోగలవన్నయ్యా? అసలు ఈ జాతర అది మాకొద్దన్నయ్య. మనం బాంబేకెళ్లి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్య. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు, అదింకా నా కళ్ల ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాపం ఆడపిల్లయ్యా, కోసంతా చదువుకుపోయా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు? వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను, ఆ లోకం మీ ఇద్దరిని చూసి సంతోషంగా పోతానయ్యా. ఏంటల్లుడు ఒంటరిగా నిల్చున్నావు? వర్షం చూసి ఆనందిస్తున్నాను మావయ్యా. మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను. నీ మనసు నాకు తెలియదా అల్లుడు? 10-15 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడు బావా. వీర్రాజంటే రత్త.